ఈసారి చెప్పిన నిన్న మినిస్టర్ వచ్చినాయి, ఎంపీ గారు ఉండే, మరి వాళ్ళతో చేయాలా? గవర్నమెంట్ లేవులో నా లేదు, నా చేతిలో లేదు కదా. వాళ్ళకు కూడా ఇచ్చిన సార్, వాళ్ళకు కూడా ఇచ్చిన చెప్తే కరెక్ట్ వెళ్ళదు. కలెక్టర్ కలిసి కలెక్టర్ డబ్బులు 20,000 ఇచ్చినాం కదా, అయిపోయింది. ఇది నా చేతిలో లేదు, గవర్నమెంట్ చేతిలో. చెప్పండి సార్, ఇక్కడ వ్యక్తిగత పాత్రలు జరుపుకుంటున్నారు. ఏ విలేజ్ ఆడి కొత్త కట్టారా పాతయా? వినయలు ఎవరి కోసం కట్టారు మొదలు కట్టు? వ్యక్తిగతంగా ఏమని అవసరం? అది ప్రజల అవసరం కాదు, నీ అవసరం నా అవసరం, ఎవరి అవసరం అందరికీ అవసరమే అది. కానీ అప్పుడు శాంక్షన్ ఇచ్చి కట్టుకుని ఉంటే డబ్బులు రాకపోతే ఇప్పిస్తా. శాంక్షన్ లేకుండా కట్టినట్టే ఆయన కట్టుకున్నట్టు. శాంక్షన్ ఉండాలి కదా, చెకప్ చేసుకోండి. మాజీ సర్పంచ్ అదే నువ్వు అన్నీ చెప్పడం కాదు, ఎండిఓ దగ్గర తెలుసుకో ఈ శాంక్షన్ ఉన్నాయా లేదా, అది అవి తెలుసుకొని చెప్పు. చెప్తే ఎట్లా మరి, భూమి లేదు కదా? ఎంఆర్ఓ గారు చెప్పారు సార్.
ఎంఆర్ఓ చెప్పేది ఎంఆర్ఓకి ఏం తెలుస్తుంది ఊరు ఒకసారి తెలుసుకో భూమి ఉందా లేదా అక్కడ వెరిఫై చేయి ఊరు దగ్గర ఉందేమో ఉంటే చేస్తాంలే రాజ్యం భూమి ఉంటే చేస్తాం భూమిని ఏం చెప్తా చేస్తాం భూమిని మేము దేరేం కదా సార్ భూమి అక్కడ ఉంది సార్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కానీ అందరు ఉన్న వాళ్ళే భూమి ఉన్న వాళ్ళే దొరుకున్నారు సార్ మొత్తం అదే ఉన్న వాళ్ళ లేని వాళ్ళ దొరుకున్నారా చూద్దాం కానీ మరి వాళ్ళని తీసేయటం కష్టం లేని వాళ్ళు ఉన్న వాళ్ళు దుండి ఉంటే అది చూద్దాం అది ఆ కంప్లైంట్ కూడా ఏమో చూస్తాం కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కళ్యాణానికి మన జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా పత్రికా మిత్రులు, ఉద్యోగులు, భక్తులు, అధికులు, ముఖ్య భక్తులు, భగవద్బంధువులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణానికి వచ్చేసి కార్యక్రమం విజయవంతం చేసి భోజనం స్వీకరించి ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. జయ శ్రీమన్నారాయణ, జయ. Thank you.